హుజూర్నగర్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శాలంపూడి సైదిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి మోడల్ కాలనీలో ఇల్లు అందిస్తామని ఆయన అన్నారు. 20 ఏళ్లలో జరిగిన హుజూరాబాద్ అభివృద్ధికి ఎన్నో నిధులు తెచ్చామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. మట్టంపల్లి మండలంలో నిర్మించిన రైల్వే స్టేషన్ కు గిరిజన ఆరాధ్య దైవం సంత సేవాలాల్ పెట్టాలని వినతి పత్రం అందించారు. హుజూర్నగర్ రోడ్లు ఎందుకంటే అఖిల పక్షం కూడా అందరం పోదాము, అఖిల పక్షం వేద్దాం, అఖిల పక్షం అందరూ అడుగుతామన్నారు. సరే మన తరపు నుంచి ఏంది అనేది మీకు సమాధానం చెప్పాలి. ఎందుకు లేట్ అవుతున్నాయి, ఎందుకు రోడ్లు వేయలేకపోతా ఉన్నాం అనే దాని గురించి మీరు హుజూర్నగర్ రోడ్లు చూస్తే నాకే బాధ అవుతా ఉంది. అంటే రోడ్ల మీద నేను అది పోగానే నా కారు పోతుంటే పక్కన వాళ్ళు చూస్తుంటే భయం అంటే బాధ అనిపిస్తాము. ఏంది ఇట్లా అని మనం ఏ రోజైతే గెలిపించిండ్రో గెలిపించిన మరుక్షణం ముఖ్యమంత్రి గారు ఎమ్మడిపడి 25 కోట్లు హుజూర్నగర్కి 15 కోట్లు నేరేడు జిల్లాకి తీసుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగా జీవోలన్నీ రిలీజ్ చేయించినాం, టెండర్కి వచ్చింది, టెండర్ అయిపోయింది, టెండర్ అకామిడేట్ కూడా అయిపోయింది. ఆ టెండర్ కూడా ఎవరికి వచ్చింది, సంగీరెడ్డి కృష్ణారావు గారిని ఇంతకుముందు తొంగమాటి గారు చేసిన కాంట్రాక్టర్లకే మళ్ళీ కాంట్రాక్ట్ వచ్చింది. అయితే దాని మీద కోర్టుకు పోయి ఇప్పుడు మామూలుగా మున్సిపాలిటీలో 2 వర్క్ చేస్తూ ఉంటాయి, పబ్లిక్ హెల్త్, మున్సిపాలిటీ, 2 డిపార్ట్మెంట్స్. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద వర్క్స్, బిజీని బట్టి కొన్ని వర్క్స్ ఏమో పబ్లిక్ హెల్త్కి అకామిడేట్ చేస్తారు, కొన్ని వర్క్స్ ఏమో మున్సిపాలిటీకి అకామిడేట్ చేస్తారు. మన 25 కోట్లు 15 కోట్లు నేడించేలా 2 కూడా పబ్లిక్ హెల్త్కి ఇచ్చింది. ఏమంటే టెండర్ అయిపోయింది, కలెక్టర్ గారి దగ్గర నోటిఫికేషన్ అయిపోయింది, జీవోలు అయిపోయినాయి, ఎవ్రీథింగ్ డన్, అగ్రిమెంట్ చేసే స్టేజ్కి వచ్చేసరికి ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రోద్బలంతో మరి ఎవరేసారు తెలియదు, ప్రతిపక్ష పార్టీని తీసుకొచ్చి స్టే ఇచ్చినాయి, స్టే తీసుకొని వచ్చినాయి కోర్టులో. అది ఇచ్చి కూడా ఇప్పుడు దాదాపు 6 నెలలు మొత్తం కూడా హుజూర్నగర్ రోడ్లన్నీ బాగు చేయాలా, ఎక్కడ ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర నుంచి పొట్టి శ్రీరాముల సెంటర్ దాకా, పొట్టి శ్రీరాముల సెంటర్ నుంచి లకారం రోడ్డుకి, పొట్టి శ్రీరాముల సెంటర్ నుంచి వెంకటేశ్వర టెంపుల్కి, అట్లనే లింగగిరి రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ దాకా, మిల్లుల దగ్గర నుంచి పైకి, గాంధీ పార్క్ నుంచి గోయిదపురం దాకా మొత్తం కూడా అన్ని రోడ్లని మొత్తం అంటే హుజూర్నగర్లో రోడ్లని మార్పు తేవాలా. ఇప్పుడు మీరు చూస్తేనే లింగిరిలో వర్క్ అయ్యేది అట్లా దానిలాగానే మొత్తం కూడా చేయాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టాను.